फ्रेंड्स वेलकम टू अवर चैनल एवरना फर्स्ट टाइम चैनल विजिट చేస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని కూడా నొక్కండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్ లో ఈజీగా weight loss తగ్గడం కోసం చేసుకునే ఒక సూపర్ weight loss డ్రింక్ ని తయారు చేశాను దీనికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యము సగ్గుబియ్యాన్ని నేను నైట్ నానబెట్టేశాను 3 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకొని వాటర్ వేస్తే ఇలా బాగా మొత్తం కప్ నిండా అయిపోయింది सो फस्ट कावास इंग्रीडेंट इधी समर चाला बॉडी हीट तग्स्टी अंड चाला प्रोटीन उन्नटुवंटि फूड मनम इप्पुडु तैयार चेसेदी तप्पकुंडा फॉलो अय्यि ट्राई चेयंडी 1 वीक सीरियस्गा ब्रेकफास्ट मार्निंग इदी गनुक चेसुकोनि तागारंटे अमेजिंग रिजल्ट्स अनेदी मीकु खच्चितंगा वस्तायंडी सो तप्पकुंडा ट्राई चेयंडी दीनिकि कावाल्सिनवि फस्ट नानबेट्टुकोवालि इवि सग्गुबियमु नाइट ओक 3 टेबल स्पून्स नानबेट्टुकोंडि तर्वात నేను కొన్ని రాగులు తీసుకున్నాను ఒక 2 టేబుల్ స్పూన్స్ రాగులు 10 బాదం పప్పులు ఒక 3 వాల్నట్స్ కొంచెము నల్లవి రేజిన్స్ తీసుకున్నానండి కిస్మిస్ ఉంటాయి కదా అవి ఎండు ద్రాక్షలు మీకు అవి లేవ నల్లవి లేవ అనుకుంటే నార్మల్ బైన యూస్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి ఫిగ్ తీసుకున్నాను ఇవి చాలా టేస్ట్ చాలా బాగుంటాయండి అందుకోసమే నేను వీటిని యూస్ చేస్తున్నాను అండ్ చాలా ప్రోటీన్ ఫుడ్ ఈ డ్రింక్ ని మీరు చిన్న పిల్లలకు కూడా ఇవ్వొచ్చు అండ్ దీనిలో స్వీట్నెస్ కోసం కొంచెం ఖర్జూరం వాడుతున్నాను నేను 5 టు 7 ఖర్జూరం తీసుకున్నాను బెల్లము కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి దీంతో 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది స్వీట్నెస్ కోసం ఈ రెండింటిని తీసుకుంటున్నాను పైన గార్నిష్ చేసుకోవడం కోసం లైక్ ఫ్లేవరింగ్ కోసం ఇలాచి యాడ్ చేస్తున్నాను అంతేనండి ఇంకా స్టార్ట్ చేసేద్దాం మనము ఈ నట్స్ అన్ని ఫస్ట్ మిక్సీకి వేసేసాను నేను మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి అండి నేను ఫస్ట్ పాన్ లో సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా ఇది వేస్తున్నాను తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకుందాము అండ్ ఇది ఉడికే లోపల ఇది కూడా ఉడికిపోతుంది నేను ఇది గ్రైండ్ చేసి కొంచెం వాటర్ కలిపి పెట్టుకున్నాను అది కూడా వేసేస్తున్నాను ఇంకొంచెం ఉంది కొంచెం వాటర్ ఏటూ సగ్గుబియ్యం ఉడకడానికి పడుతుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ కలుపుతున్నాను నేను రాగులు పేస్ట్ చేసేసాను ఇలాగా సో దీని నుంచి మనం రాగి మిల్క్ లాగా తీసుకుందాం ఇవైనా యాడ్ చేసేయచ్చు మీరు ఒక 2 టు 3 టేబుల్ స్పూన్స్ రాగులువి తీసుకున్నారంటే సో మీకు ఒక పెద్ద కప్ నిండా వస్తుంది రాగి పాలు అనేది సో నార్మల్ మిల్క్ యాడ్ చేయకున్నా ఇవైనా సరిపోతాయి లేదు మేము మిల్క్ యాడ్ చేసుకుంటాము అన్న వాళ్ళు ఇది రాగులు ఇష్టం లేని వాళ్ళు ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి దీనిలో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను దీనిలో ఇంకా కొంచెం ఏదైనా మిల్క్ లెఫ్ట్ ఓవర్ ఉంటే అది కూడా వచ్చేస్తుంది రాగి పాలు ఇవి యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి మంచిగా ఉడకబెట్టుకోవాలి చూడండి స్టవ్ మీద పెట్టేసాము మీకు స్వీట్ అనేది సరిపోకపోతే కొంచెం మరిగిన తర్వాత చూడండి కొంచెం నేను థిక్ కన్సిస్టెన్సీలో చేస్తున్నాను పిల్లలకైనా యూస్ చేయొచ్చు పిల్లలు పెద్దవాళ్ళు నర్సింగ్ మదర్స్ కూడా తీసుకోవచ్చండి అంటే ఫీడింగ్ చేస్తున్న మదర్స్ కానీ థైరాయిడ్ ఎవరైనా తీసుకోవచ్చండి ఇది చాలా హెల్తీ మనం బెల్లం వేసాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా కొంచెం వరకు తీసుకోవచ్చు ఎక్కువ తీసుకోలేకపోయినా ఒక చిన్న కప్పు వరకు తీసుకోవచ్చు అండ్ 6 నెలల తర్వాత ఉన్న పిల్లలకు కూడా దీన్ని మనము సెర్లాక్ లాగా ఇవ్వొచ్చండి చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అండ్ స్వీట్ కూడా కొంచెం వేస్తున్నామా అన్ని కూడా నేచురల్ గా యూస్ చేసే స్వీట్స్ ఏ బెల్లము అండ్ ఖర్జూరము అండ్ నేచురల్ స్వీట్నెస్ కాబట్టి అబౌ 6 మంత్స్ ఉంటుంది కదా అలాంటి పిల్లలకి ఇది ఈజీగా ఇవ్వొచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా బాగా తింటారు ఓకే ఒక 4 ఇలాచీస్ తీసుకొని దీని బాగా క్రష్ చేసి పెట్టుకుంటున్నాను ఇది మరుగుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి కొంచెం టైం పడుతది మరగడానికి 10 మినిట్స్ అయితే తప్పకుండా పడుతది సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే కింద సగ్గుబియ్యం మొత్తం అడుగంటేస్తుంది సో మీకు కొంచెం మరి ఇది థిక్ గా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ కలుపుకోండి వాటర్ కలుపుకొని టేస్ట్ చూసుకొని కొంచెం బెల్లం ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి లేదు మీకు బెల్లం ఇష్టం లేదు అనుకుంటే డేట్స్ ఉంటాయి కదా డేట్స్ ఒక 7 టు 8 డేట్స్ తీసుకొని కొంచెం వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఆ డేట్స్ పేస్ట్ కూడా వేసేయండి మీరు కావాలంటే ఇందులో ఒక హాఫ్ గ్లాస్ గాని 1 గ్లాస్ గాని మిల్క్ యాడ్ చేసుకోవచ్చు weight loss కోసం చేస్తున్నాం కాబట్టి మీకు పాజిబుల్ అయితే లో ఫ్యాట్ మిల్క్ ట్రై చేయండి ఒకవేళ లో ఫ్యాట్ మిల్క్ లేవు అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ అయితే
నార్మల్ మిల్క్ అయినా సరే యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. లేదు కొంచెం ఎక్కువ మిల్క్ క్వాంటిటీ కావాలి అనుకుంటే రాగులు ఇంకొక 2-3 టేబుల్ స్పూన్స్ యూజ్ చేసి నానబెట్టుకునేటప్పుడే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నానబెట్టుకుని కొంచెం ఎక్కువగా అప్పుడు రాగి మిల్క్ అనేది వస్తుందండి. సో దాన్ని యాడ్ చేసుకున్నా సరే సరిపోతుంది. అది మీ కన్సిస్టెన్సీ అండి, మీకు ఎలా పాసిబిలిటీ ఉంటే అలా చేయండి. మనం ఇందులో రాగివి కూడా పచ్చివే వేసాం కాబట్టి అన్నీ గ్రైండ్ చేసి, సో సగ్గుబియ్యం బాగా ఒకసారి పట్టుకొని చూడండి, బాగా ఉడికింది అన్నప్పుడు స్టవ్ కట్టేసి తర్వాత ఇలాచి మనం దంచిపెట్టుకున్నాం కదా, ఇలాచి కూడా వేసేసుకొని కాసేపు మూత పెట్టేసేయండి, తర్వాత సర్వ్ చేసుకుందాం. చూడండి సగ్గుబియ్యం ఉడికిపోయిందండి, నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, మెత్తగా ఉంది. జస్ట్ అలాతో ఇలాచి వేస్తున్నాను, నేను ఆల్రెడీ దంచి పెట్టేసుకున్నాను చూడండి. సో స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి, ఇంకా ఏమి ఎక్కువ పడలేదు నాకు, కరెక్ట్గా సరిపోయింది. మీ క్వాంటిటీ మీరు కూడా చూసుకొని ఒకసారి టెస్ట్ చేసుకున్నారంటే ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మీకు అర్థమైపోతుంది స్వీట్ కొంచెం అవసరం అవుతుందా అనేది, చూసుకొని వేసేసుకోండి. ఓకే ఇంకా సర్వ్ చేసుకుందాం. పోయింది, నేను సర్వ్ చేసుకుంటున్నాను కప్పులోకి వేసుకో, ఈ కన్సిస్టెన్సీలో ఉంది, పక్కకు తీసి పెట్టాను. సో దీంతో గార్నిష్ చేసుకుంటున్నానండి, గార్నిష్ చేసుకొని ఇలా గార్నిష్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను ఆల్రెడీ దీన్ని ట్రై చేసి ఒక 1 వీక్ ట్రై చేసి నేను వెయిట్ లాస్ అయిన తర్వాతే మీకు ప్రిఫర్ చేస్తున్నానండి. ఇది వెయిట్ లాస్ అవ్వడం ఒకటే కాదు, హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. చిన్నపిల్లలకు కూడా మీరు దీన్ని ఇవ్వచ్చు, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏ ఏజ్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే దీనిలో ఉన్నాయి అన్నీ కూడా ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ మన బాడీకి అవసరమైనవే ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే హోమ్ అండ్ స్టే హెల్దీ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇంతవరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.